Hi friends, welcome to Sauji's Kitchen. ఇప్పుడు మనం చింత చిగురు పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు 1 కప్ కందిపప్పు, 1 కప్ చింత చిగురు, మంటకి సరిపడా పచ్చిమిరపకాయలు, 1 టమాటా, 1 ఉల్లిపాయ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. నేను కందిపప్పు నీట్గా క్లీన్ చేసుకొని 2 సార్లు కడిగి మనం వాటర్ పోసి 1 గంట సేపు నానబెట్టుకున్నాం. నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు త్వరగా ఉడుకుతుంది. పప్పు మనం కుక్కర్లో అయినా వేసుకోవచ్చు. కుక్కర్లో అయితే మనకి 1 విజిల్ వస్తే సరిపోతుంది. మనకి ఆకుకూర పప్పు ఎప్పుడైనా కొంచెం పప్పు ఎక్కువ ఉడకకుండా 1/2 బాయిల్ అయితేనే సరిపోతుంది. మనం డైరెక్ట్గా స్టవ్ మీద కుక్ చేస్తున్నాము. మనం గంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అవుతుంది. ఇప్పుడు మనం కందిపప్పు వరకే పొయ్యి మీద పెట్టుకొని 10 నిమిషాలు మనం కుక్ చేసుకుందాం. మన పప్పు పొంగు పెట్టిన తర్వాత 10 నిమిషాలు మనం తక్కువ మంట మీద కుక్ చేద్దాం. ఈలోపు మనం పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం పచ్చిమిరపకాయ, టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పప్పు ఉడికింది 10 నిమిషాల పాటు. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయని సగం ఉల్లిపాయని యాడ్ చేయండి. మిగిలిన సగం ఉల్లిపాయని మనం తర్వాత తిరుగుమాతలు యాడ్ చేస్తాము. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింతాకు యాడ్ చేయండి. మనం చింతాకు ముందుగానే ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే మనకి చింతాకు పుల్లగా ఉంటుంది, పప్పు త్వరగా ఉడుకుతుంది. అందుకని మనం ముందుగా పప్పు 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత చింతాకు యాడ్ చేస్తున్నాం. చింత చిగురు ఇది మరో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ విధంగా మనము ఆకు పెట్టుకున్న తర్వాత చింత చిగురు పెట్టుకున్నాక 10 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి మన కందిపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే మనకి 1/2 కుక్ అయితే సరిపోతుంది. మనకి ఫుల్ కుక్ అవన అవసరం లేదు. ఈ కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా అవి మనకి తగ్గిపోయే వరకు కొంచెం 1-5 నిమిషాలు ఉడికించుకోండి. పప్పులో వాటర్ ఆల్మోస్ట్ ఇంక అయిపోయినట్టు ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పప్పు వెనుపుకుందాం. మనం పప్పు గుత్తిని యూజ్ చేసి పప్పు వెనుపుకుంటాము. మెత్తగా వెనుపుకొని తిరుమాత పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తిరుమాత గింజలు యాడ్ చేద్దాం. ఇందులో 1 ఎండుమిరపకాయ యాడ్ చేసుకోండి. పోపు కొద్దిగా వేగనిచ్చి ఇందులో కరివేపాకు యాడ్ చేయండి. ముందు మిగిలిపోయిన ఉల్లిపాయలని యాడ్ చేయండి. 4 చిన్నపాయ రెమ్మలు మనం కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాము. ఇంక పోపు కొద్దిగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి. మన ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం పప్పు నీట్గా వెనుకున్నాం. చూడండి మనకి పప్పు పప్పుగానే కనిపిస్తుంది. ఎక్కువ మనము కుక్ చేయలేదు, 1/2 బాయిల్ కుక్ మాత్రమే చేసాము. ఇప్పుడు ఇందులో మనం పోపు పెట్టుకున్నది, పోపు యాడ్ చేద్దాం. పోపు ఇందులో మిక్స్ చేసుకొని మనం 1-5 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకుందాం. మన పప్పు 1-5 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగానే కాదు, హెల్తీగా కూడా. మన చింత చిగురు హెల్త్కి ఎంతో మంచిది. ఇది సీజన్లో మాత్రమే దొరుకుతుంది, ఈ సీజన్లో మాత్రమే. చింత చిగురు పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.